హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈ రోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో ఇక మనం ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఇట్లా ఉంది. సో ఈనాడు మెయిన్ ఎడిషన్ లో ఏమేమి వార్తలు ప్రకటించారో ఒకసారి నేనైతే మీకు చదివి వినిపిస్తాను. సో ఈనాడులో మొదటిగా హైలైట్ చేసింది ఏంటంటే అల్లూరి పోరాటం అనన్య సామాన్యం. అది 125వ జయంతి ఉంది కదా, దానికి సంబంధించి మన రాష్ట్రపతి అయితే దానికి అటెండ్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్, ఈ బాధుడుకు పేదలు బతికేదెలా, ఒక్కో కుటుంబంపై 4 ఏళ్లలో 1.63 లక్షల భారం అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మనకైతే నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఎంటైర్ ఇండియా వైడ్ మొత్తంలో కూడా పెరిగాయి. సో దానికి సంబంధించి వార్తలను అయితే వీళ్ళు అయితే హైలైట్ చేశారు. ఇక మనం కిందకు చూసుకుంటే పురంధరేశ్వరికి పగ్గాలు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం, తెలంగాణ అధ్యక్షునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పంజాబ్ జార్ఖండ్ బాధ్యతలు సునీల్ జాఖడ్, అలాగే బాబులాల్ మరండిలకు అప్పగింత, జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత గౌరవం అని అయితే హైలైట్ చేశారు. ఇక మనం కింద చూసుకుంటే పాడి రైతులకు అమూల్ అండా, సీమా నెల్లూరు జిల్లాలో రూపురేఖల మార్పు, విజయ డైరీ ఆస్తులు అమూల్కు అప్పగింత, సీఎం శ్రీ ఆసుపత్రి భవనం శంకుస్థాపన సందర్భంగా సభలో సీఎం జగన్, చిత్తూరుకు చంద్రబాబు చేసిన అన్యాయాలు కోకొల్లని విమర్శ. సో ఇది కూడా హైలైట్ అయితే చేశారు. ఇదైతే ఎప్పటి నుంచో వాళ్ళకున్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ని ఈ రోజు అయితే ఆయన క్లోజ్ చేశారన్నది చెప్పుకోవాలి. నెక్స్ట్, బీమా పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు, 8 మంది అన్నదాతలపై కేసు నమోదు అంటూ ఒక న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. అనంతపురం బళ్ళారి రహదారిపై బైఠాయించిన రైతులు బలవంతంగా తీసుకువెళ్తున్న పోలీసులు అని కూడా హైలైట్ చేశారు. ఇక మనం ఇంకా కిందకు చూసుకుంటే పోలవరంలో కొత్త డయాఫ్రామ్ వాల్, ఇది లాస్ట్ టైం చంద్రబాబు ఏదైతే తప్పులు చేశారో దానివల్ల ఇప్పుడు కొన్ని 100 కోట్లు అయితే వృధా అవుతున్నాయి, పాక్షికంగా నిర్మించే బదులు అదే మంచిది అంటున్నా అని తజ్జన భజన అని చెప్పేసి చెప్పారు. సమయం ఖర్చు ముఖ్యం కాదు, నిర్మాణ భద్రతే ప్రాధాన్యం అంటున్న కేంద్రం, తుది నిర్ణయం కేంద్రం జల సంఘానిది అని కూడా అయితే హైలైట్ చేశారు. ఇది ఈనాడులో ఈరోజు ప్రజెంట్ చేసిన న్యూస్. సో ఇక మనం ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది. సో సాక్షి మెయిన్ ఎడిషన్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. సో వీళ్ళు మెయిన్ గా హైలైట్ చేసింది చిత్తూరుకు క్షీరాభిషేకం, దశాబ్దాల చరిత్ర కలిగిన అతిపెద్ద డైరీకి ప్రాణ ప్రతిష్ట, చిత్తూరు డైరీ పునరుద్ధరణకు సీఎం జగన్ శ్రీకారం అని అయితే చెప్పారు. నిన్న ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు 385 కోట్ల పెట్టుబడితో పునర్జీవం అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దానిని అయితే భారీ ఎత్తులో అయితే హైలైట్ చేశారు ఆ న్యూస్ ని. ఇక మనం నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు, ఎన్నికల వేళ బీజేపీ కీలక మార్పు, పంజాబ్ జార్ఖండ్ ఏపీ తెలంగాణ కొత్త అధ్యక్షులు, పంజాబ్కు సునీల్, జార్ఖండ్కు బాబులాల్ మారండి, తెలంగాణకి బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని అయితే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి అని చెప్పారనమాట. సో దీనికి సంబంధించిన హైలైట్ అయితే వీళ్ళు బాగానే చేశారు. ఇక వైద్య శాఖలో 168 కొత్త పోస్టుల భర్తీ, కడప మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కు 116 పోస్టులు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు 41, ఆంధ్ర వైద్య కళాశాలలకు 11 కేటాయించారు. నేటి నుంచి స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు అనైతే మెన్షన్ చేశారు. ఇక వీళ్ళు ఇంకొకటి చేసింది ఏంటంటే రాష్ట్రంలో ఒక వర్గం మీడియా అరాచకాలు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇది మామూలు ఎత్తులో లేదు ఈ అరాచకాలు అయితే, ఇది బుద్ధుండి ఆలోచించే ప్రతి ఎనలిస్ట్ కి కూడా ఇది క్లారిటీ ఉంటుంది. అలా అని నేనేం సాక్షి ఏం పెద్ద గొప్ప అని అయితే చెప్పను, కానీ అన్ని న్యూస్ ఛానల్స్ అట్లనే ఉన్నాయి, కానీ ఒక వర్గ మీడియా అయితే అబద్ధాన్ని కూడా నిజం చేసి చూపించే పరిస్థితుల్లో ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా బాగా డీప్ గా చేస్తున్నాయి, అది అందరికీ అర్థమైపోతుంది అయినా కానీ ఎందుకు చేస్తున్నాయన్నది అయితే తెలియదు. ఇక మనం రంగస్థలానికి నంది అవార్డులు, 5 విభాగాల్లో మొత్తం 73 నందులు ప్రదానం, పద్య సాంఘిక నాటకాలు నాటికలకు పూర్వ వైభవం, అర్హులకే నంది అవార్డు ఇస్తాం, ఏపీఎఫ్డిపి చైర్మన్ పోసాని కృష్ణమూర్తి అని చెప్పారనమాట. సో ఇది ఈరోజు సాక్షి న్యూస్ లో హైలైట్ చేసిన న్యూస్ లో.
సో ఇక మనం ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే వాళ్ళ వార్తలు అయితే ఇట్లా ప్రచురించారు. సో ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో అయితే మనకి ఇట్లా ఉంది. సో నేను ఒకసారి వచ్చి చదివి వినిపిస్తాను, చూడండి. సో కోటి ధిక్కరులను ధిక్కరిస్తాం, హైకోర్టులో పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ క్రేజ్లు అని అయితే హైలైట్ చేశారు వీళ్ళు. అలాగే నిర్భయంగా పోరాడాలి, బలహీనుల పక్షాన నిలబడాలి, ఇదే అల్లూరి సీతారామరాజు జీవిత సందేశం అని అయితే చెప్పారు. ఇలాగే ద్రౌపది మురుగన్ సూచనలు అని చెప్పేసి నిన్న 125 జయంతికి సంబంధించి ఆవిడ ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎన్నికలకు బీజేపీ టీం 4 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం, మరికొన్ని రాష్ట్రాల త్వరలో నియమించే ఛాన్స్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు, పెద్దపీట జాతీయ స్థాయిలోనూ పార్టీలో కీలక మార్పులు, వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అని అయితే చెప్పారు. అదొక ఇన్ఫర్మేషన్. వ్యూహకర్తల ఆ వసూళ్ల దందా, అనుకూల రిపోర్ట్లను ఆశపెట్టి లక్షల్లో వసూలు, పార్టీల సేవతో పాటు సొంత పూహ్యాలు, అన్ని రాజకీయాల పార్టీకు పూహ్యకర్త బృందాలు, అవి ఇచ్చే నివేదికనే నమ్ముకున్న అధిష్టానాలు, ఎన్నికల ఏడాది టీంలో కొందరి చేతివాటం నేతలు, ఆశావాహనను బెదరగొట్టి బేరసారాలు, 25 లక్షల వరకు డిమాండ్, విచ్చేసి రిపోర్టుల వాస్తవికతపై పార్టీలో గుబులు అని అయితే మెన్షన్ చేశారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే జగందే ఈ పాపం పోలవరం విధ్వంసంపై కేంద్రం చెప్పింది జరిగింది. ఇదైతే కంప్లీట్ ఫేక్ న్యూస్ అని చెప్పాలి. ఇది నాకు కూడా తెలుసు. ఎందుకు అంటే అసలు పోలవరంలో ప్రాబ్లం వచ్చిందే చంద్రబాబు నాయుడు వల్ల. ఇది క్లోజ్ గా కంప్లీట్ గా అన్ని తెలిస్తే గనక ఈ న్యూస్ ఎవ్వరు రాయరు. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రను కూడా ఈ న్యూస్ రాశారంటే ఇది ఇంకా ఈ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఏదేమైతే అయింది కానీ జగందే ఈ పాపం అని అయితే న్యూస్ రాశారు. ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ అలానే ఏం కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు రాస్తే ఎవరన్నా సరే చెప్తారు. కానీ రాంగ్ గా రాయడం అనేది తప్పు. ఇది యాక్చువల్గా చూద్దాం, రేపొద్దున మనకి సాక్షిలో కూడా వస్తుంది కదా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాడు మళ్ళీని. ఎందుకు అంటే ఒక పేపర్లో వచ్చింది అంటే దానికి సంబంధించి నెక్స్ట్ రోజు దాన్ని సాక్షి పేపర్లో వేస్తాడు, నిజ నిజాలు ఏంటి అన్నది. అందులో అప్పుడు రేపొద్దున చదువుదాం. సో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా అని అయితే నిన్న నెల్లూరు యువగళం సభలో లోకేష్ అన్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇక మనం చూసుకుంటే తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి 15% ఓపెన్ కేటగిరీ ఎత్తివేత అని కూడా చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేడు మళ్లీ ఢిల్లీకి జగన్, ప్రధాని అమిత్ షాతో భేటీ, కేసులు ఎన్నికలే ఎజెండానా అని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో అమూల్తో వేల కోట్ల లబ్ధి, విజయ డైరీని అమూల్ ద్వారా పునరుద్ధరిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు. సీఎం ప్రసంగిస్తుండగానే బారికేడ్లు దూకిన జనం బయటకు. ఎందుకు వీళ్ళు ఇట్లా రాస్తారని తెలియదు. సరేలే, సో అదైతే న్యూస్. అలాగే అవినాష్ రెడ్డి అరెస్టును ధృవీకరించిన లోక్సభ, 5 లక్షల పూచీకత్తుపై విడుదల, లోక్సభ సచివాలయం బులెటిన్ జారీ, మరో 3 వేల కోట్ల అప్పు అని అయితే చెప్పారు. వీళ్ళ పేదలాట, సీఎం ఇలాకాలో భూ పంపిణీ దందా అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన న్యూస్. సో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభలో ఏమేం న్యూస్ లో హైలైట్ చేశారో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విశాఖపై కొత్త అజెండా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన, చట్టపరమైన వివాదాలకు తావులేని పరిష్కారం, రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపే యోచన, ప్రధాని మోడీ అమిత్ షాల నుంచి సానుకూలత కోసం యత్నాలు, చిత్తూరు డైరీకి మళ్లీ మహర్దశ, బకాయిలు తీర్చి మళ్లీ తెరుస్తున్నాం, బాబు వెన్నుపోటు వీరుడు, పవన్ ప్యాకేజీ సూర్యుడు, వారిద్దరూ నాన్ రెసిడెన్షియల్ నాయకులు, బాబు హయాంలో 54 సంస్థల అమ్మకం మూత, చిత్తూరు సభలో జగన్ అని చెప్పేసి చెప్పారు. అంతేకాదు నేడు ఢిల్లీకి సీఎం జగన్, రేపు కూడా హస్తినలోనే ప్రధాని మోడీ అమిత్ షాలతో సహా ఇతర కేంద్ర మంత్రులతో భేటీ, పోలవరం కడప స్టీల్ ప్లాంట్పై ఒత్తిడి అన్నది కూడా హైలైట్ చేశారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే 4 రాష్ట్రాలకు కొత్త సారథులు, పురంధేశ్వరికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు, ఆమె రాకను స్వాగతిస్తున్నా అంటూ స్వామి వీర్రాజు. సో ఇక మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ కూడా పోలవరానికి 17,148 కోట్లు మంజూరు చేసినట్టు అయితే చెప్పారు. అంతేకాదు ఆరోగ్యశ్రీకి కొత్త బలం, 108కి కొత్త కొత్త వాహనాలు వచ్చాయంటూ అది కూడా మెన్షన్ చేశారు. అంతేకాదు తాడిపత్రి అర్బన్ సీఏ ఆనందరావు ఆత్మహత్య, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే కేంద్రంలో కీలక అంశాలు చర్చించామని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇస్తాము అని అయితే చెప్తున్నారు.
పెరిగిన సంపద పక్కదారి బాధ్యతలను భారంగా భావించి తప్పుకుంటున్న ప్రభుత్వాలు అనేదే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇంక మనం నెక్స్ట్ చూసుకుంటే మరో 3,000 కోట్ల రుణం తీసుకుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కూడా హైలైట్ అయితే చేశారు. దొంగ నోట్ల గుట్టు రట్టు నకిలీ కోట్ల పరస్పర మార్పిడి ప్రయత్నం పోలీసులకు చిక్కిన 2 ముఠాలు అనేదే కర్నూలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. శాబ్ ఛాంపియన్ భారత్ అనేది చెప్పారు. 9వ సారి టైటిల్ కైవసం. ఫైనల్స్ లో కువైట్ షూట్అవుట్ అని చెప్పేసి చెప్పారు. అత్యంత ఉత్కంఠత హోరాహోరి ఫార్ములాతో చెత్రిసే శాన పైన చెయ్యి. పెనాల్టీ షూట్అవుట్ లోను 5-4తో ఇండియా గెలుపు అనేది చేశారు. సో ఇది ఆంధ్రప్రభ ప్రచురించిన న్యూస్. సో వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ ఇట్లా ఉంది. సో వార్త ఏమేమి న్యూసెస్ హైలైట్ చేసిందో నేను మీకైతే ఒకసారి చదివి అయితే వినిపిస్తాను. సో భారీ వర్షాలతో కేరళ అతలాకుతరం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 10 మంది మృతి అని కూడా హైలైట్ చేశారు. పురంధేశ్వరానికి బీజేపీ పగ్గాలు అని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పంజాబ్, జార్ఖండ్ లోను కొత్త సారథులు, తెలంగాణలో కూడా కొత్త సారథి అని అయితే చెప్పారు. చిత్తూరు నుంచి 2 సుబాలకు శ్రీకారం. అమూల్ సంస్థ ఒప్పందంతో 385 కోట్లతో విజయ డైరీ పునరుద్ధరణ. వేలూరు సిఎంసి మెడికల్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ. తన సొంత హెరిటేజ్ లాభాల కోసం రైతులను ముంచిన చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే ఇక్కడ హైలైట్ చేశారు చిత్తూరుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనం ఇంకొంచెం కిందకు వస్తే చిరుధాన్యాల సాగుకు అత్యధిక ప్రోత్సాహం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. అసమాన వీరుడు అల్లూరి, అతడి పోరాటం దేశభక్తి స్ఫూర్తిదాయకం అంటూ రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. గొప్ప వ్యక్తుల స్మరణతోనే చరిత్రకు గుర్తింపు అంటూ కిషన్ రెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్ ని చెప్పారు. అలాగే సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపులో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి అని కూడా చెప్పారు. సో అల్లూరి అందరికీ ఆదర్శమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మనం డిజిటల్ గా సత్యసాయి జిల్లా, ప్రధాని నరేంద్ర మోడీ వెర్చువల్ గా సాయి హీరా గ్లోబల్ కన్స్ట్రక్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని అని కూడా హైలైట్ చేశారు. ఇక ఎండోర్స్మెంట్ చట్టం సవరణ గవర్నర్ ఆమోదం, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అని దానిని కూడా ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. పోలవరం తొలిదశకు పూర్తి. 17,148 కోట్ల కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం. జూలై చివరకల్లా మనకి అమౌంట్ ఏపీ గవర్నమెంట్ కు వస్తుంది అని అయితే దాని న్యూస్ కూడా హైలైట్ చేశారు ఇక్కడ. సో ఇది వార్త దాంట్లో వేసిన న్యూస్. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక పాడి రైతులకు అమూల్ అండా అంటూ నిన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన డైరీ గురించి అయితే ఇక్కడ హైలైట్ అయితే అన్ని న్యూస్ పేపర్స్ లోనూ చేశారు. అలాగే అల్లూరి పోరాటం అనన్య సామాన్యం అనేది కూడా 120వ జయంతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్ కి సంబంధించింది. సో మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.